హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడవలస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చాలా టేస్టీ అయిన కోనసీమ రొయ్యల వేపుడిని మీకు చూపించబోతున్నాను రొయ్యలు ఫ్రై కోసం ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయ వేసుకోవడం వలన దాంట్లో ఉన్న వాసన అనేది పోతుంది ఇట్లాంటి ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఈ రొయ్యలన్నీ కూడా వేసుకోవాలి వీటిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఇదంతా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇది కుక్ చేసేటప్పుడు చాలా వాటర్ అనేది బయటకు వస్తుందండి మనం డైరెక్ట్గా ఫ్రై చేసేటప్పుడు వేస్తే డ్రైగా రాదనమాట ఫ్రై అనేది గ్రేవీలా అలా అయిపోతుంది అందుకని ఈ విధంగా ముందుగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇట్లా డ్రైగా వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోండి మసాలాకి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలని రెండు తీసుకున్నాను జార్ తీసుకుని దాంట్లో లవంగాలు చెక్క వెల్లుల్లి అల్లం కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసుకుని మనం సపరేట్గా మిక్సీ వేసుకోవాలి బాండి పెట్టుకుని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఫ్రైకి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మొదటగా ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మరలా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలను కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి వీటిలోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలి వరకు ఫ్రై చేసుకుని దీంట్లో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఈ విధంగా మనం ఫస్ట్ బాయిల్ చేసుకుని చేసుకుంటే ఫ్రై అనేది చాలా డ్రైగా ఉంటుంది అనమాట అలాగే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి లాస్ట్లో కొత్తిమీర చాలు సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా ఇవ్వండి నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్